కావలి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని, ఎంపీగా తనను గెలిపించాలని, మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని రాజ్యసభ సభ్యులు వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం 34వ వార్డులో ఎమ్మెల్యే 175వ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వార్డు ఇన్ఛార్జీలు గుర్రం వెంకటేశ్వర్లు, శ్రీనివాసుల రెడ్డిలు ఘనస్వాగతం పలికారు. క్రేన్ సాయంతో భారీ గజమాల వేసి సత్కరించారు. వార్డులో ఇంటింటికి తిరిగి లబ్ధిదారులను కలుసుకుని వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ 4.5 సంవత్సరాల ప్రభుత్వం నుంచి అందరికీ మంచి జరిగిందన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉంటే ఈ రోజు నుంచే సర్దుబాటు చేసుకుని ఎమ్మెల్యే గెలుపునకు కృషి చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కావలి నియోజకవర్గానికి 25,000 ఇంటి స్థలాలు మంజూరు అయ్యాయన్నారు. కావలి కనకపట్నం అయ్యేందుకు రామాయపట్నం పోర్టు శరవేగంగా పూర్తవుతున్నట్లు చెప్పారు. మత్స్యకారుల కోసం ఇప్పటికే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. ఇక రోడ్లు, నీటి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. కావలిలో వైఎస్ఆర్సీపీకి 2014, 2019 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే అధికంగా ఇవ్వాలని కోరారు. ఇతన్ని మళ్ళీ మనం ఎట్లా కుర్చీలో కూర్చోబెట్టాలో ప్రతి ఒక్కరికి బాధ్యత. అట్లే మీ ప్రతాప్ రెడ్డి, నన్ను ప్రభాకర్ రెడ్డి, మా ఇద్దరిని కూడా నాకంటే మీ ప్రతాప్ రెడ్డిని ఖచ్చితంగా మళ్ళీ మీరు గెలిపించాలా? మనసు పట్టలు ఏదన్నా చిన్న మనసు పట్టలుంటే మీరు అటువంటి అన్ని కూర్చొని నేను దీంట్లో ఇన్వాల్వ్ అవుతాను. అటువంటి మనస్పర్ధలు ఉన్నా క్లియర్ చేసుకొని ప్రతి ఒక్కరూ మనస్పర్ధలు లేకుండా మనస్ఫూర్తిగా పనిచేయాలి. ఆయన గెలుపుకి మనస్ఫూర్తిగా పనిచేయండి. ఏదన్నా చిన్నవి తప్పవు, ఎక్కడైనా ఉండే అవి కూడా మనం సర్దుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతాప్ రెడ్డి గెలుపుకి మీ అందరూ సహకరించాలా? అట్టే నన్ను కూడా మీ ఎంపీగా గెలిపించాలా? ముఖ్యమైంది అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోబెట్టాం. ఇవన్నీ అందరికీ చెప్పడం, ఎటువంటిది ఉన్నా చిన్న చిన్న సమస్యలున్నా అవన్నీ క్లియర్ చేసుకొని మనసులు పోయినసారి మీరు ఎట్లా చేశారో అదే విధంగా ఈరోజు కూడా మనం అందరం ముందు తీసుకోవాలి. మీకు 4.5 సంవత్సరంలో ఏదైనా మంచి జరిగింది కానీ చెడ్డ జరగల, చెడ్డే జరగల. గవర్నమెంట్ సైడ్ నుంచి మంచి జరిగింది. దాదాపు 25,000 ఇవ్వాలి మన కావలి నియోజకవర్గానికి కేటాయించడం కూడా నిజంగా చాలా గర్వకారణంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా కావలికి సంబంధించి కావలి కనకపట్నం కావాలంటే ఒక మంచి ఇండస్ట్రీ కావాలా, లేదా ఊడగబు కావాలా, లేదా ఫిషింగ్ హబ్ కావాలా? అటువంటివి కాదు. రామాయపట్నం పోర్టు స్టార్ట్ చేసి 1.5 ఇయర్ అయింది. ఈ 1.5 ఇయర్ కూడా ప్రోగ్రెస్ ఏ విధంగా ఉందో మనం చూస్తా ఉన్నాం. ఈ డిసెంబర్కి ఒక బెత్తగడ గడేయి అక్కడికి ఓడ కాబోతున్నాయని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా 90% పైకి ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ అయింది. దానివల్ల ఎంతో మంది మత్స్యకారులకి ఏ విధంగా రప్తి చేయకపోతుందో అవన్నీ కూడా మనం చూస్తున్నాం. అవే కాదు, ఈరోజు అనేక మండలాలు రోడ్లు అదేవిధంగా వాటర్ స్కీమ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తెలియజేస్తున్నాం. ఈ రోజు మనకు ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కల్వేమ్మ గుడి కాడి నుంచి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఆల్రెడీ టెండర్ అయిపోయింది. సురేష్ రెడ్డి అనేది ఆ టెండర్ అయిపోయింది, తొందరగా స్టార్ట్ చేస్తాడు. అదేవిధంగా కావలసిన రోడ్డు 55 కోట్లతోటి ఈరోజు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అదేకాకుండా తుమ్మల పంట రోడ్డు కూడా తొందరగా కంప్లీట్ చేయబోతున్నాం అని కూడా మీ అందరికీ తెలియదు.
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి